వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పన్వి క్రియేషన్స్. ఈరోజు అయితే మేము బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్ కి వెళ్తున్నామండి. అక్కడికి వెళ్ళిన తర్వాత అమ్మవారిని ప్లస్ టెంపుల్ వీడియో తీసి చూపించబోతున్నానండి. స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మేము టెంపుల్ కి వెళ్తున్నాము. బయట ఎంట్రన్స్ అండి ఎల్లమ్మ టెంపుల్ కి. ఈరోజు సండే కాబట్టి చాలా ఫుల్ రద్దీగా ఉందండి. ఇది లోపలికి వెళ్ళిన తర్వాత చాలా మంది ఉన్నారండి. సపరేట్ సపరేట్ దర్శనాలు ఉన్నాయి. ఫ్రీగా ఒకటి ఉంది, కొంచెం మనీకి వేరే ఉందండి. రెండు లైన్స్ ఉన్నాయి. అయినా పబ్లిక్ చాలా మంది ఉన్నారండి. ఈరోజైతే దర్శనానికి చాలా టైం పట్టింది. అమ్మవారిని దర్శనం చేసుకోవాలంటే ఇలానే వెళ్ళాలండి. స్టెప్స్ తోటి లోపలికి ఉంటుంది అమ్మవారు, అందులోకి వెళ్తే చూడొచ్చు. కానీ లోపల వీడియో తీయలేదు కాబట్టి నేను తీయలేకపోయానండి లోపల వీడియో. ఎవరైతే బోనాలు చేసుకొని వస్తారో వాళ్ళు ఇక్కడ అమ్మవారికి బోనాలను సమర్పిస్తారండి. పక్కనే మళ్ళీ అమ్మవారిని ఇక్కడ ఉయ్యాలలో కూర్చోబెట్టారండి. చాలా బాగా అలంకరించారండి. రెండు కన్నులు చాలలేదండి చూడడానికి. చాలా బాగుందండి, అందంగా ఉన్నారండి అమ్మవారు. చాలా మంచిగా అనిపించింది చూడగానే. ఎవరైతే బియ్యాలు పోసామని అమ్మవారికి మొక్కుకుంటారో వాళ్ళు ఇక్కడ సమర్పించుకోవాలండి బియ్యాలు. లోపలికి వెళ్ళి డైరెక్ట్ పోయడానికి ఉండదు, ఇక్కడ మాత్రమే ఇచ్చేస్తే వాళ్ళే తీసుకెళ్తారు. ఇక్కడ ఒకప్పుడు కూర్చొని కొద్దిసేపు భక్తులు వచ్చిన వాళ్ళు దర్శనం అయిన తర్వాత కూర్చొని వెళ్ళేవారండి ఈ ప్లేస్లో. కాకపోతే ఇప్పుడు కరోనా వల్ల ఎవరిని కూర్చొని ఇవ్వట్లేదండి. వచ్చిన వాళ్ళు డైరెక్ట్ వెళ్ళిపోవడమే. ఇక్కడ చాలా బాగుంటుందండి, కొద్దిసేపు కూర్చొని వెళ్తే ప్రశాంతంగా అనిపిస్తుందండి. ఇక్కడ ప్రసాదాలు ఇస్తారండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం